నీకు చచ్చినా చెప్పకూడదు, ఆయన వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. బసవాడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరు ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసవాడు కొండ తీసుకెళ్తాను. నా కూతురు రా, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆడ కొండెత్తే పోతే నిన్ను ఎత్తిపోతాడు. ఊరు కొండకు వస్తా గారు, ఆడికి ఆ కొండెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు, తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఎందుకు ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి? అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇడిట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడన్నా నా మాట విన్నారా? ఊరుకోవాలని కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా, ఎందుకయ్యా అమాయకుడు పెట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా వీడా? అవును స్వామి. స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ స్కూల్ చదువుతున్నారా? కోఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇప్పుడు మాట్లాడి. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడే నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే మేము చేసుకున్నాడు కనుక. స్వామీజీ, స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఈత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవ. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతా. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. అది నా పెళ్ళని చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు. నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు, డాన్స్ అంటాడు? అర్థం కావట్లేదు. ఏ ఆగండి, ఇంకో చిన్న జరకిద్దాం రా. టై నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించు. అయిపోయారు వీడు. సార్ 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 మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంతకీ గోకిలంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషి. అన్ని ఫుల్లే, చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్నా వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు.
ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు, బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మ్యానర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మ్యానర్స్. చూడు బొక్కలో నుంచి కనపడుతుందా, చూడు బాగా చూడు కనపడుతుంది. క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ను బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని. మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్ కి డ్రిల్ చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా. ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పద ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ అయ్యవలేదు? అసలు అప్పే తీసుకుంది, ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటే ఇవ్వయా? నా దగ్గర అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకోయితే 10,000. ఈ 10,000 వడ్డీ వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస హంస. రే నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. క్వార్టర్ హాఫ్ ఫుల్ గా నాదే. ఎలా బలరా, కమ్ ఆన్. ఇదే నీ రూమ్, ఎంజాయ్. ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది, అక్కడ నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న వద్దు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి, జాగ్రత్తగా విను. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేను బ్రాందీ తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి, నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క బొక్క ఫోర్ ఎక్కడ సార్? మీరు టార్చర్ నాకు. సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటకు పొక్కావంటే చిక్కు 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 చిత్తడైపోద్ది. ఓకే తీసుకో సూట్ కేస్, వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకు. హంసా మై డియర్ నిన్ను కాదు హంసా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటానరా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొడదు? అరే ఏంటి ఓడి యాక్షన్, ఏమి యాక్షన్ రా. రే గోవిందు హాయ్. హాయ్. రాత్రికి బిట్లు, ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి బిట్ల. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండి గీకించుకున్నంత సమ్మడు. నాకైతే చాకిరేవులో కాళ్ళెట్టిన సమ్మడు. అది మలయాళం బిట్ల, ఇంగ్లీష్ బిట్ల. మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. రే మనోళ్ళందరికి చెప్పండి హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. చల్లెలవా సచ్చినోడా నీ మొహం.